कार्यक्रम रूप అనేక మంది త్యాగాలతో నిర్మించుకున్న ఇక్కడ దీని ప్రైవేట్ పాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారు మీ తొండం పెడుతున్నా ఏమి నష్టం రావట్లా ఇంతవరకు లాభాలు నడుస్తుంది పోస్కో కంపెనీకి మీరు ఇవ్వద్దు ఎవరికి ఇవ్వద్దు ప్రైవేట్ ఎల్లకలు ఏమంటున్నాయో ఆ రోజుల్లోనే ఎంఎం దస్తూర్ ఇది సమగ్ర సమన్వయ నిర్మాణిత ఉక్కు ఫ్యాక్టరీ దీనికి ప్రైవేట్ ఎల్లకలలో 4 5 బ్లాక్ని మీరు నిర్మించండి కేటాయించండి ఉక్కు ఇనుము ఇవ్వండి ముర్తకు ఇవ్వండి అని చెప్పారు ఆ పని చేయలేదు సరి కదా రెండు వేల్లోనే గంగవరం పోర్ట్ ఏమైతుందో అది కేవలం విశాఖపట్నం స్ట్రీట్ ట్రేడ్ కోసం ఎయిర్‌పోర్ట్ చేసిన నౌక ఏదో సంస్థది గంగవరం స్టీల్ ప్లాంట్ భారతదేశానికి ఒక గర్వకారణ కర్మాగారం బాబు ఒక నవభరత ఒక నవరత్నాలకు సంబంధించినటువంటి హోదా కలిగినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్రభుత్వ రంగ సంస్థ కోసం ఆ రోజు రైతులందరూ కూడా తమ ఇల్లు బావులు కూడా అతి తక్కువ ధరలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించడం జరిగింది అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు 18000 మంది పైగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ 18000 మంది కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఓ సిఎస్ఎ పర్సనల్ 1500 మంది కానీ పనిచేస్తూ ఈ రాష్ట్రీయ ఇస్పాత్ ఇక్కడే కాక ఆంధ్రప్రదేశ్ కాకుండా జగ్గయ్యపేటలో లైఫ్ స్టైల్ కానివ్వండి అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి డోలమైట్ కానివ్వండి విజయనగరంలో మ్యాంగనీస్ కానివ్వండి అనేకమైన శాండ్ మైన్స్ కానీ వార్జెట్ కానీ అన్ని మైన్స్ కూడా ఉన్నాయి అయితే దీనికి కావాల్సిన ప్రధానమైన ముడి సరుకు ఐరన్ ఓర్ ఐరన్ ఓర్ ఎన్ఎండిసిని పొందడం ఇంతవరకు కూడా ఇప్పుడు ఎన్ఎండిసి వారు ఒక మార్కెట్ రేట్ కంటే ఎక్కువ అమ్మడం వల్ల చాలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది మిగతా స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ కంపెనీలకి మైన్స్ ఉండడం వల్ల వారు 1000 రూపాయల నుంచి 1500 ఖర్చు పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5000 నుంచి 6000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక టన్ను దగ్గర 4000 రూపాయల దగ్గర అదనంగా నష్టపోతున్నాం అదే మైన్స్ ఉన్నట్టయితే ఒక టన్నుకు 4000 రూపాయల దగ్గర మరి లాభం వచ్చి ఉండేది దీన్ని మరి అతను ఆసరా చేసుకోకుండా ఉన్నటువంటి భూమి కూడా 25000 ఎకరాల భూమి ఎక్వైర్ చేశారు ఈ భూమిని కాజేయాలని కోట్లాది రూపాయలు విలువ చేసే 100000 కోట్ల విలువ చేసేటువంటి భూమిని కైంకర్యం చేసుకోవాలని అలాగే ఎవరో పెట్టుబడి మల్టీనేషనల్ కంపెనీలకి లేదే పోసుకోవాడుకో జిందాలకో అదానికో లేదా అంబానీకో ఎవరికో కట్టబెట్టాల దురుద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బకొట్టే విధంగా వ్యవహరిస్తుంది అందులో ప్రైవేటీకరణ ఏదైతే వారు ప్రకటించారో ఈ 100% నమ్మేస్తాం 100%. ఇది ఈరోజు ప్రభుత్వ అధీనంలో ఉంది ఇది జాతి సంపద ఇటువంటి దాన్ని ఎవరికో అమ్మేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం దుర్మార్గం అందువల్ల ప్రకటన ఉత్సవాలు ఇవ్వాలి ఇప్పటికే ఉద్యమాలు కొనసాగిస్తున్నాం కార్మిక సంఘం తరఫున అందరూ మద్దతు పలుకుతున్నారు వారందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితులు ప్రవేటపరం కాలేకుండా ప్రభుత్వ కొనసాగిస్తామని చెప్పే ప్రకటన వచ్చే వరకు కూడా ఈ ఆందోళన ఆగదని